ఈ సినిమా తర్వాత వచ్చిన మీమ్స్ ఏంటంటే బెండకాయ దొండకాయ బాలయ్యబాబు గుండకాయ అంట. అన్నంలో పెరుగులేదు బాలయ్యబాబుకి తిరుగులేదు అంట. కింద మీద ఊపు బాలయ్యబాబు తోపు. వాన వస్తే కరెంట్ కోట అందరి గుండెల్లో బాలయ్యబాబు మోత. మినపట్టు పెసరట్టు బాలయ్యబాబు తడకొట్టు. రాముడు భీముడు మా బాలయ్య దేవుడు అంట. పసిఫిక్ ఓషన్ చాలా డీప్ మా బాలయ్య బాబు అందరికైనా తోపు అంట. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు సార్ అంటే ప్రేమ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీ మీద. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ఒక శాస్త్ర సభ్యుడిగా కానీ ఇంకో రకంగా చేస్తుంటే వాడు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కాళ్ళే నేనేం ఎవడు చెప్పడం మీరు చేయండి ఇంకా వాళ్ళు జాతర మీరు వస్తుందంటే కూడా ఫంక్షన్స్ అవి ఏవో రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్వామత నాకు తెలియదు. మన వాళ్ళు చెప్తుంటాను కొంతమంది కోఆర్డినేటర్స్ ఉంటారు రే చూడండి వాళ్ళకి ఏదైనా లోటు పాటు ఉంటే చెప్పరా చెప్పండి చెప్తే మనం చూసుకోవాలి వాళ్ళని. ఏవో అమ్ముకున్నాం ఏదో తాకట్టు పెట్టేవాళ్ళు అమ్మో అటువంటి అభిమానులు దొరకడం అన్నది నా పురుషం సుకృతం. థియేటర్కి క్యూ కట్టి అభిమానులను దీవించి కూడా వస్తున్నారంట సినిమాని దీవించి వస్తున్నారంట అసలు అది వినడానికి కొత్తగా ఉంది. మా దేవుడు అన్నారు బాబు అంటే స్వామి శివస్వామి వెనకాల ఆయన అంటున్నారు కానీ ఆ నర్సీపట్నం ఆ ఏరియా నుంచి అడవుల నుంచి వాళ్ళు రావడం అనేది నిజంగా నిజంగా నాకు పనిచేయలేదు. వన్ లైన్ లో గురించి చెప్పాల్సి వస్తే పవర్ హౌస్ జై బాలయ్య జై బాలయ్య జై అక్కడ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ సింహం సింహం నేను చెప్పేశాను మా అక్క.